సో నెక్స్ట్ అనంతపురంలో యోగాకి చాలా ప్రసిద్ధులు సుధాకర్ మూర్తి గారిని వేదిక మీదకి రమ్మని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వీళ్ళ అబ్బాయి కూడా మన అనంతపురం వాసే గురుచరణ్ అని చెప్పి మంచి యాక్టర్, టెలివిజన్లో చాలా మంచి సీరియల్స్లో అంతా కూడా చేశారు. ఇవాళ అంతర్జాతీయ హాస్య దినోత్సవం అని చెప్తున్నారు, మరి అది యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఆల్ ఇవాళ ఎవ్రీ మే ఫస్ట్ సండే. ఓకే, దట్ ఐ నో. ఇవాళ ఇంటర్నేషనల్ హ్యాపీ డే హాస్యవల్లరి అన్నారు. సో అనుకోకుండా అందరికీ అంతర్జాతీయ హాస్యవల్లరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే తర్వాత ఓకే ఓకే, ముఖ్యంగా ఇక్కడ ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక వైద్యశాల, లాఫింగ్ ఇస్ ఏ థెరపీ అన్నారు. అంటే ఎవరైతే బాగా నవ్వుతారో వాళ్ళకి జబ్బులు దూరం అయిపోతాయి, ఇది జగమెరిగిన సత్యం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళు ఆర్గనైజర్స్ అందరు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఇది ఇంత దూరంలో ఉంటుంది కదా, అటు ఓల్డ్ టౌన్ నుంచి ఇటు తపోవన్ నుంచి ఊళ్ళో నుంచి రావాలంటే చాలా అనుకుని కారర్ అవుతుంది. ఇవాళ కూడా నేను ఒక ఇద్దరు మిత్రుల్ని ఆహ్వానించాను, ఒక అరగంట సేపు వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రెండు మూడు పార్కులు ఉన్నాయి, దాంతో కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత ఇక్కడ కూడా ఒక లైట్ లాంటిది ఏర్పాటు చేస్తుంటే బాగుండేది. ఓకే ఓకే, సారీ సారీ ఫర్ ది కరెక్షన్స్, చెప్తున్నది మన్నించాలి. అదే చెప్పాను చూసారా, మేము ఎక్కడ హాస్యవల్లరి జరిగినప్పటికి కూడా చాలామంది హేమాహేమీలు చక్కగా చెప్తుంటారు, విని అసలు పొడి పొడి దొరి దొరి నవ్వేటలాంటి జోక్స్ కూడా చాలామంది చెప్తుంటారు. నేను అనుకున్నాను ఇవాళ కూడా అట్లా వాళ్ళంతా వచ్చింటారు, మనం కాసేపు వినేసి వద్దామన్న ఉద్దేశంతో నేనేం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఎనీవే, మన అమర్నాథ్ రెడ్డి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, సార్ మనం ఎప్పుడు జోక్స్ చెప్పినా కూడా ఆడవాళ్ళు మేము చెప్తాము, ఆడవాళ్ళు కొంచెం ఇరిటేట్ అవుతుంటారు, అయినా కూడా తప్పనిసరి పరిస్థితి అని చెప్తూ ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు అంటే, ఇవాళ ఆయన చెప్పారేమో తెలియదు, ఆయన మాట్లాడుతుంటే మధ్యలో వచ్చాను. ఏం చెప్తారంటే, వాడు వారిని కొట్టినాడా అనగానే అయ్యో ఏం వానాకుడికి రోగం, వారిని కొట్టినాడా అట్లా వస్తారు. అదే వాడి భార్య వాళ్ళు వారేసింది అంటే కొట్టిందా బాగా కొట్టిందా బాగా కొట్టిందా అని అవుతారు. చూసారా, బా భార్య జోలికి పోతేనేమో అందరికీ సీరియస్ చొచ్చొచ్చొచ్చొచ్చు, భార్య కొట్టిందంటే వాళ్ళు బాగా తగ్గిపోతారు. సో అటువంటి పరిస్థితి, ఎవరైనా అట్లేదన్నా ఎప్పుడు ఆడవాళ్ళ మీద ఏదైనా జోక్స్ అంటే వాళ్ళని మీరే మగవాళ్ళ మీద ఏమైనా చెప్పండి, కుదిరితే మేము నవ్వుతామని చెప్పి తప్పించుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఒక ఇద్దరు ఒక విషయంలో తర్కించుకుంటున్నారు, వాదించుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఏం ఆ విషయం అంటే, సింహం గుడ్డు పెడుతుందా పిల్ల పెడుతుందా అనే విషయం కొట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరన్నా ఒక 90 తీసుకున్నారేమో తెలీదు, రై సింహం రా సింహం గుడ్డు పెడుతుందా అని ఒకడు, అయ్ మూసుకరా సింహం పిల్ల పెడుతుంది ఒకరు మాట్లాడుతూ పోతుంటే అక్కడ మన తరిమల అమర్నాథ్ రెడ్డి గారు కూర్చున్నారు అరుగు మీద. అదో పెద్ద అన్నాడు అడుగుదాం పని వచ్చి, సార్ సార్ బాగా వినండి సార్, వీడేమో సింహం పిల్ల పెడుతున్నట్టున్నాడు, నేనేమో సింహం గుడ్డు పెడుతున్నట్టున్నాడు, ఏది కరెక్ట్ నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్తే మేము ఒప్పుకుంటాం అన్నారు. ఓరి పిచ్చోళ్ళారా, సింహం రా సింహం, సింహం అంటే మృగరాజు, గుర్రాజు అంటే అడవికే రాదు, అది గుడ్డైనా పెట్టచ్చు పిల్లైనా పెట్టచ్చు. ఎంతైనా పెద్ద చెప్పాలంటే ఆ లెవెల్లో ఉంటుంది. సో అట్లా మనం ముందుకు వెళ్తూ ఉంటే, ఇవాళ రేపు భార్యా బాధితుల సంఘం అని క్యారెంటర్తో సహా వచ్చింది, దాంట్లో కొంత వాస్తవం ఉండనే ఉంటుంది. ఒకసారి ఒక ఆవిడకి దయ్యం పట్టింది, దయ్యం పడితే ఇంకా వాళ్ళు గుళ్ళు భర్త అందరు కలిసి ఒక భూతవైద్యుడిని పిలుచుకొని వచ్చారు. భూతవైద్యుడిని ఇంకా మీకు తెలుసు కదా, నిమ్మకాయలు కోసి వేప మండలి తీసుకొని హోం హోం ఫట్ ఫో దిగ దిగుతావా దిగవా దిగను, ఈ రామాయణం అంతా నడుస్తుంది భర్త చూస్తూ ఉన్నాడు. బా అర్ధ గంట అయిపోయి, 30 గంట అయిపోయి, 1 గంట అయిపోయింది, ఎందుకు ఈ కార్యక్రమం తిగట్లేదు. ఈయన రెట్ట పెట్టుకుని ఆ భూతవైద్యుడిని పక్కకు పిలుచుకుపోయి, స్వామి దయ్యం ఉంటే ఉండేది నా పిల్ల నిలగొట్టన్నాడు. అంటే ఆయన టార్చర్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవాలి. సో ఇంకొక విషయం, ఒక భార్యకి ఏదో సీరియస్గా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ డాక్టర్ గారు చెప్పేశారు, బాబు ఆమె ఒక గంట కంటే ఎక్కువసేపు బతకదు, కొంచెం ధైర్యంగా ఉండాలి నువ్వు అని చెప్పాడు. సార్ ఈ నేళ్లు ధైర్యంగా ఉంటారు, ఒక్క గంట ధైర్యంగా ఉండేనా?
సో అప్పుడు కూడా మనం అరే రే అనుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏమైంది, వాడి భార్య కుక్క అనిపించుకొని వాకింగ్ పోయి అట్లే పోయింది. ఇంకా పోయి కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్లో, కంప్లైంట్ ఇస్తే ఇది కొంచెం గుర్తులు చెప్పండి అన్నాడు సార్. అది ఆల్ స్టేషన్ కమ్ జర్మన్ షెఫర్డ్ డాగ్ సార్, జూన్ బాగుంటుంది, తోపు కూడా జబర్దస్తిగా ఉంటుంది, బ్రౌన్గా బొత్తుదేరి ఉంటుంది, నల్లగా కాడ మీద ఉంటుంది, ఒక్కసారి మురిగిందంటే 3 కిలోమీటర్లు పడుతుంది, అసలు ఏనుగున్నట్టు ఉంటుంది, జబర్దస్తి కుక్క సార్, అది ఇది గుర్తులు చెప్పినాడు. నీ గొప్పదిగా నీ భార్య ఆనవాళ్ళు చెప్పరా అంటే, మామూలుగా చుడిదార్ పైజామా వేసుకుంది సార్, జుట్టి రేపొస్తుంది అంతే అన్నారు. అంటే వీడు కుక్క సంబంధించి ఇప్పుడు గుర్తు లేదు భార్య సంబంధించి, అంటే వీడి ఉద్దేశంలో కుక్క దొరికితే సార్లే అని. ఇంకొకటి పోయినాడు, పోయి సార్ సార్ కంప్లైంట్ రాసుకోండి సార్, నా పెళ్ళని తప్పింది సార్, కంప్లైంట్ రాసుకోండి సార్ అన్నాడట. ఆయన పైకి కింద చూసి, రే పోతుంది పోలీస్ స్టేషన్కి రా, ఇది పోస్ట్ ఆఫీస్ అన్నా. అవునా, ఈ సందర్భంలో ఏడిపోతున్న అర్థమే కావాలి నాకు. అంటే భార్యను ఇబ్బంది పెట్టే లెవెల్ ఆ లెవెల్లో ఉన్నప్పుడు భర్తలు స్పందించాల్సి వస్తుంది తప్పనిసరిగా, కానీ ఇట్లాంటివన్నీ నవ్వడం కోసం తయారు చేసుకునేవి అవుతాయి. అయితే కొంచెం ప్రణాళికగా కాసేపు నవ్వడానికి వీలుగా ఉండేట్లుగా ఏదైనా చెప్పాలనుకుంటే మన హరికృష్ణ గారి అనుమతితో వారి సిగ్నేచర్ జోక్ ఒకటి చెప్తాను నేను. ఏంటంటే కర్ణాటక అంతా కన్నడ మాట్లాడతారు, అంటే ఒక కెనడియన్ రైల్లో పోతూ ఉన్నాడు, ఎదురుగా మిగతా వాళ్ళు కూడా ఎవరో కూర్చొని ఉన్నారు. కూర్చోంటే భోజనం టైంకి భోజనం వాడు వచ్చాడు, వచ్చి సార్ మీల్స్ 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 అని అడిగాడు. వాళ్ళంతా నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అని చెప్తున్నారు. ఈ కన్నడతను కూడా నాన్ వెజ్ అన్నాడు, నాన్ వెజ్ వీడికి నాన్ వెజ్ వచ్చింది. ఏమి కాదే నువ్వు నాన్ వెజ్ నాన్ నాన్ వెజ్ అలా రే నాను 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 వెజ్ నాన్ వెజ్ వాడు వాళ్ళంతా అన్న వాళ్ళు నాన్ వెజ్ అన్నారు. అట్లా చిన్న కన్ఫ్యూషన్లో నాన్ వెజ్ ఆర్డర్ వచ్చింటే మీ వాడు అన్నాడు. ఆ తర్వాత మనం సరదాగా తీసుకుంటే ఒకతను ఎవరు మన ఆంధ్ర నుంచి అనంతపురం నుంచి బెంగళూరు పోయినాడు. బెంగళూరు పోయిన తర్వాత మంచి హోటల్ చూసుకుని హోటల్లో కూడా ఎంటర్ అయిపోయినాడు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఏదో ఇడ్లీ అన్నాడు, అంటే ఇడ్లీ తెచ్చిచ్చారు. ఇడ్లీ తింటున్నాడు, నెక్స్ట్ ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వాలి కదా, దోశ ఉందా అన్నాడు. వాడు దోశ ఇదే అన్నాడు. కన్నడలో ఇదే అంటే ఉంది అని అర్థం, దోశ ఇదే అన్నాడు. వీడు ఇడ్లీ తినేటప్పుడు దోశ ఇదే అంటే ఇదే 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 లేదని చెప్పొచ్చు కదా, ఉదపం ఉందా అన్నాడు. ఉదపం ఇదే అన్నాడు. ఉదపం కూడా ఇదేనా, ఏం ఆట మాట్లాడతావు, పొంగల్ పొంగలే పొంగలేనా ఉందా, పొంగలి ఇదే అన్నాడు. చె వాటి ఎగడం అన్నీ ఇది ఇడ్లీ పెట్టి అన్నీ ఇదే అంట అని చిన్నగా లేచి చర్చిస్తాడు. వీడే మళ్ళీ చెన్నై పోయినాడు తమిళనాడు. తమిళ్లో ఇరుక అంటే ఉంది, ఇరుక్కు అంటే ఇట్ ఈస్ అవైలబుల్ అని. లాడ్జ్కి పోయినాడు, లాడ్జ్కి పోయిన తర్వాత సింగిల్ రూమ్ అన్నాడు. సింగిల్ రూమ్ ఇరుక్కు అన్నాడు. అదే సింగిల్ రూమ్ ఇరుక, ఇరుక్ అయితే నాకు ఇది డబుల్ రూమ్, డబుల్ రూమ్ అన్నాడు. డబుల్ రూమ్ ఇరుక్కు అన్నాడు. డబుల్ రూమ్ కూడా ఇరుక్కా, ఏమి ఎదబెట్టినారా, మాకు ఇంకా వేరే గత్తి తిరగలేదు కదా, సూట్ సూట్ ఇస్తావా సూట్ అన్నాడు. సూట్ ఇరుక్కు అన్నాడు. అన్ని ఇరుక్కోకండి, ఎంత ఎంత డబ్బులు పెంచదని రెడీగా, ఎంత డబ్బులు ఇచ్చేదని రెడీగా ఉన్నా కూడా ఇరుక్కు అంటున్నాడు అని వాళ్ళు వాపసు ఇచ్చారు. ఇలాగా దీన్ని మనం ఇంకొంచెం పొడిగిస్తే ఇంకా ఇంకా ఆయన మార్కెట్లో పోయి ఉండేది, ఈ కన్నడ వాడు బోర్డు చదివేది అని మనం సరదా చెప్పుకోవచ్చు. కన్నడలో కన్నడ బోర్డు చూస్తే మనకు కొంచెం తెలుగు అక్షరాలలాగా ఉంటుంది. ఫ్యాన్సీ షాపు మత్తు గ్రంథాలయ, ఏంటయా మత్తు గ్రంథాలయనా అని అన్నట్టు ఉంటుంది. అన్నీ అట్లా ఉంటుంది, మత్తు అంటే మరియు అన్నట్టుగా. సో ఇంకో కొంచెం ఇంకొక అడుగు సార్, నేను ఇంకా విరమించు. ఓకే, అది ఒకసారి నా స్వీయ అనుభవం. స్వీయ అనుభవం ఏంటంటే బస్ ఎక్కాను కడప నుంచి కర్నూలు. ఆ కండక్టర్ గారు నాకు చిల్లర ఇవ్వకుండా టికెట్ వెనుక రాశారు, అది ఎంతో కాదు రూపాయే రాశారు. మనకు అరే తీసుకోవాలి కదా, మన రూపాయి మనం ఎలా తీసుకోవాలి కదా, ఒత్తిడి ఉంటుంది. ఆ కండక్టర్ పక్కన వచ్చినప్పుడు అంతా చీటీ చూపించేది నా రూపాయి అనేది. సరే రూపాయి రూపాయలు కసులుగా మళ్ళీ ముందు పోతా, మళ్ళీ కాదు అరగంట తర్వాత ఇస్తే మళ్ళీ రూపాయి అని అడగాలంటేనే భయం, ఎందుకంటే కసులుకుంటా తెచ్చుకోకూడదు కరెక్ట్ సిలిండర్ తెచ్చుకోవద్దా, దిగేవాళ్ళకి ఏరేంజ్ సార్, ముందుగా దిగేవాళ్ళకి ఏరే లేదా, అడుగు రూపాయి రూపాయి అని మళ్ళీ ఈసారి మూడోసారి నిజంగా టెన్షన్ అడగాలంటే. అయితే కొంచెం నిద్ర వస్తుంది, ఈ టికెట్ ఏం చేయాలి, దాన్ని ఉంగరంలో పెట్టుకున్నా,
కుదురులు పెట్టుకుంటే జారిపోతుంది, ఎవరు నిద్ర రాలేదు. ఎవడో చెప్పాడు పక్కనోడు చెవులు పెట్టుకో చెవులు పెట్టుకో అన్నాడు. చెవులు పెట్టుకున్నా పడిపోతే ఎట్లా, గడియారంలో పెట్టుకో గడియారం. మళ్ళీ ఈసారి కండక్టర్ రానే వచ్చా. దాన్ని నా రూపాయి ఏమయ్యా సదా ఇస్తున్నావు, ఇస్తానులే ఈసారి చూడు ఇస్తానులే. చెప్పుకోవచ్చు తెచ్చుకోవచ్చు కదా. ఈలోగా రానే వచ్చాబా, నేను దిగే స్టాప్ రానే వచ్చింది. దిగే ముందు రూపాయి అన్నాడు. దిగేముందు ఇస్తా దిగో, దిగు ముందు దిగాడు అన్నాడు. దిగి అన్నా నా రూపాయి, నా రూపాయి అన్నాను. ఆయన ఒకసారి చిల్లర బ్యాగు గల్ 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 అనిపించి 2 రూపాయలు ఇస్తా అన్నాడు. అంటే ఎదికి ఎదికి దిగి బ్యాగు తీసి 2 రూపాయలు ఇచ్చిన, 2 రూపాయలు ఇచ్చాడు. యా అనుకున్నాను కానీ అదే 2 రూపాయలు దుబ్బుకోకపోతున్నాడే, 2 రూపాయలు నాకు ఇచ్చి. అట్లా ఒక్కోసారి మన కయాల్లో మనం ఎలా మిస్ అయిపోతుంటాం. అలాగా సో ఇబ్బంది జరిగింది. ఎనీవే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నేను చెప్పినంత కూడా నేను రికార్డ్ చేస్తున్నాను రంగతితో. నాకు తెలిసి సార్ గారి మిస్సెస్ పేరు శ్రీమతి బృందామూర్తి గారు, మీ అనుమతితో వీడియోలు మేడంతో షేర్ చేసుకోవచ్చా? అయ్యో తప్పకుండా అండి. అలా కాదు, మీరు అంత భార్య గురించి ఎక్కువ చెప్పారా, మీ చేయాలి బాగుంది కదా. ఇంటికి ఇంటికి పోతే రాత్రి గుడ్డుంటారు ఏమో డౌట్. ఏదో గుడ్డుగా సంసారం చేసుకుంటున్నాము అంటే ఆమె ముందుగానే బ్లాక్ బెల్ట్ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.